Hey guys, Andarela Onaru, hope you're doing good and welcome to my channel Ashu Specials, and let's get into the video. And ee video lo recent ga maa oorlo gangamma jathara ki memu mokkukunnam anamata అమ్మవారికి అలంకరణ చేపిస్తామని. ఇలా ఉన్న అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారన్నమాట. ఇలా ఉన్న అమ్మవారిని ఇలా డెకరేట్ చేపించామన్నమాట. అండ్ డెకరేట్ చేపించడానికి 1 ఇయర్ ముందే బుక్ చేసుకున్నాను. అండ్ జాతర చేసే ముందు రోజు అలంకరణ కోసం అమ్మవారికి చీర సార అన్ని ఇలా మేళతాళాలతో తీసుకెళ్ళామన్నమాట. అండ్ చీర అన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ డెకరేషన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మల్ని తొలి పూజకు పిలిచారన్నమాట. అండ్ ఎవరైతే అలంకరణ చేపిస్తారో వాళ్ళకి ఫస్ట్ పూజ చేసే ఛాన్స్ ఇస్తారన్నమాట. సో ఇలా అమ్మవారిని గంధంతో మొత్తం అలంకరణ చేస్తారు. మేము కూడా మరుసటి రోజు మార్నింగ్ రెడీ అయ్యి రిలేటివ్స్తో అమ్మవారికి ఫ్రూట్స్ అండ్ పూజ అన్నీ తీసుకెళ్ళామన్నమాట. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి మట్టి కుండల్లో నైవేద్యం వండి అమ్మవారికి సమర్పిస్తారు. అండ్ ఆ తర్వాత అమ్మవారికి ఎవరెవరైతే కోళ్ళు మేకలు ఇలాంటివి బలిస్తామని మొక్కుంటారో అలా బలివ్వటం స్టార్ట్ చేస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు బలిస్తూనే ఉంటారు. ఏదశైవ యజమాన ఆయుస్తేజో దధాతి శ్రీర్వస్స సమాయుష్యమారోహోద్యమాది మొహీయతే ధాన్యం ధనం బహుం బహుపుత్ర లాభం సదసంవత్సరం దీర్ఘమాయుః దీర్ఘాయుష్యమస్తు దీర్ఘసుమంగళీ భవః గంగాస్థాన ప్రాప్తిరస్తు సుభని ఆనందో భవతు వంశాభివృద్ధిరస్తు అతిశీఘ్రమే పుత్రిణీ పుత్రిణాన్ సంతాన ప్రాప్తి సుభనే కళ్యాణో భవతు. And that's it for today's video. Hope you liked it, and please do like, share, subscribe to my channel Ashu Special. See you in the next video. Until then, bye bye.